నువ్వు నా ఫోన్ తీసుకొని ఏం చేస్తున్నావు? ఇలా ఇవ్వు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఎవరికి ఫోన్ చేయాలనుకుంటున్నావు? ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళాలా? ప్లీజ్ ప్లీజ్ లవ్లీ మేడం, నన్ను వదిలేయండి. ప్రేమగా చెప్తే నీకు అర్థం కాదా? ఆగు, నీకు అర్థమయ్యేలా చెప్తాను. అరే, వీడు చనిపోయినట్టున్నాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ రాత్రి సమయంలో ఎవరొచ్చుంటారు? రాహుల్ ఎక్కడున్నాడు? అంటే చాలా రోజు వాడు కాలేజ్కి రాలేదు. అది వాడి ఫ్రెండ్స్ చెప్పారు, పోలీస్ వాడి గురించి విచారిస్తున్నారని. ఫోన్ కూడా పనిచేయట్లేదు వాడిది. వాడున్నాడు అసలు? నువ్వు లోపలికి రా. రా, ఇలా కూర్చో. లవ్లీ గారు, రాహుల్ ఎక్కడున్నాడు? అన్ని సమస్యలకు కారణం రాహుల్. లవ్లీ గారు, మీరు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? అసలు ఏమైంది? రాహుల్ మా వారిని కొట్టి చంపేశాడు. చాలా తొందరపడ్డాడు. ఏ సమస్య అయినా మాట్లాడి ఉండొచ్చు కదా. అసలు మీరేమంటున్నారు? ఇదంతా ఎలా జరిగింది? అంటే రాహుల్ చెప్పాడు మీరు తను, అంటే రాహుల్ని మీరు ఇష్టపడ్డారు కదా. వాణ్ణితో మాలో ఉన్న రిలేషన్షిప్ గురించి చెప్పాడా? అవును, మేము చాలా దగ్గరయ్యాం. నేను రాహుల్ని చాలాగా ప్రేమించాను. ఏ సుఖాన్ని సంతోషాన్ని రాహుల్ నాకు ఇచ్చాడో అది మా వారు ఇవ్వలేకపోయారు. వాడు నా డబ్బులతో బాగా ఎంజాయ్ చేసేవాడు, బాగానే ఉన్నాడు. కానీ ఒకరోజు మేమిద్దరం కలుసున్నప్పుడు సుధీర్ చూశాడు. ఏమంటున్నారు మీరు? అంటే మీరేం చెప్తున్నారంటే రాహుల్ మీ ఆయన్ని మర్డర్ చేశాడనా? పిచ్చిగా నెక్కింది ఆడికి. ఆ సంఘటన తర్వాత రాహుల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మా వారు సుధీర్ ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఉండేదాన్ని. ఇప్పుడు మా వారు చచ్చిపోయిన తర్వాత కూడా. అందువల్ల నువ్వు నా ఒంటరితనాన్ని పోగొట్టగలవా? లవ్లీ, ఏం చేస్తున్నారు అసలు మీరు? ఇక నువ్వు నాకు సొంతం కావాలి. ఈ రాత్రి సమయంలో నువ్వు ఇక్కడికి వచ్చావు. అందరూ అనుకునేవాళ్ళు రాహుల్ నన్ను ఇబ్బంది పెట్టి వాడుకునేవాడు అని. కానీ ఎవరికీ ఏమీ తెలీదు, మాలో జరిగిన విషయాలన్నీ నా ఇష్ట ప్రకారమే జరిగింది అని. వదిలేండి నన్ను, నాకేం చేయాలని లేదు. నేను చెప్పేది నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి, లేకుంటే నేను గట్టిగా అరిచి అందరినీ పిలుస్తాను. తర్వాత ఎలాగైతే నీ ఫ్రెండ్ రాహుల్ కేసులో ఇరుక్కున్నాడో అలాగే నువ్వు కూడా ఇరుక్కుంటావు. రేప్ కేసులో నువ్వు కూడా లోపలికి వెళ్తావు. ఇక్కడ ఏం జరుగుతుంది? నన్ను కాపాడండి ఇన్స్పెక్టర్ గారు, సమయానికి మీరు ఇక్కడికి వచ్చారు. వీడు రాహుల్ ఫ్రెండ్ అట, తను నన్ను బెదిరిస్తున్నాడు. తను నన్ను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. చెప్పడం పూర్తయిందా? మేం మాట్లాడమా? మీరు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఈ అబ్బాయి నన్ను రేపుచడానికి ప్రయత్నించాడు, కానీ మీరు ఇలా నవ్వుతున్నారు. ఎన్ని అబద్ధాలు చెబుతారు మేడం. చూడండి, మేము ఇక్కడికి రాహుల్ గురించి మాట్లాడడం కోసం రాలేదు. అతన్ని మేమే పంపించాం. ఇప్పుడు మీరు మాట్లాడినవన్నీ మేము విన్నాం. ఇప్పుడు మీకు వ్యతిరేకంగా అన్ని ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. లేదు లేదు, అనవసరం. మీరు అలా చెప్పొద్దు. మీ దగ్గర నాకు వ్యతిరేకంగా ఎలాంటి ఎవిడెన్స్ లేదు. నేను ఏ తప్పు చేయలేదు. మీ భర్త సుధీర్ను కూడా మీరే చంపేశారు. నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావా?
నీకేమనిపిస్తుంది? నేను చనిపోయాను అనుకున్నావా? రాహుల్, 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 రే రే, నీకేం కలదు కదా? థ్యాంక్ గాడ్, ఊపిరి ఉంది. ఏది ఎప్పుడు చేయాలో మాకు బాగా తెలుసు మేడం. మేడం, అరెస్ట్ చేయండి. మీరు ఏమంటున్నారు? వీళ్ళిద్దరు నన్ను ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు, కానీ మీరు ఇంకా మీరు నటించే ప్రయోజనం లేదు మేడం. ఏ పేపర్ కట్టర్తో సుధీర్ హత్య చేయబడ్డాడో దాని మీద మీ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి. రాహుల్ అతని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ రోజు ఏం జరిగిందో అన్ని విషయాలు చెప్పాడు. ఇదంతా తనే కంపల్ చేసి చేయమని చెప్పింది. తను వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఇంటికి పంపించి అది చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. అలాంటి పని చేయడానికి నన్ను కంపెల్ చేసింది, తను నన్ను ఫోర్స్ చేసింది. ఈవిడ చాలా దారుణమైన మనిషి. అవునన్నా, నేను చెప్పేదంతా నిజమన్నా. నా మీద నమ్మకం పెట్టండి సార్. ఏమంటున్నాడు? ఇప్పుడు మీకు నిజం మొత్తం తెలిసిపోయింది కదా. ఇక దాచడానికి ఏముంది? ఆ అబ్బాయి చెప్పిందంతా నిజమే. కమాన్, ఇప్పుడు నీకు మండుతోందా? నువ్వు అలాంటి పనేగా చేస్తున్నావు. నువ్వు ఏం చేస్తున్నావో, ఏ అమ్మాయితో చేస్తున్నావో అన్నీ నాకు తెలుసు. నా డబ్బు, నా ఇల్లు, కాని అదంతా నువ్వు ఒంటరిగా ఎంజాయ్ చేస్తావా? అద్భుతం. నోరు ముయ్యి, ముయ్యవే నోరు. అసలు ఏం చేస్తాను చూడు నిన్ను. కేక పెట్టరు మరి పెట్ట. ఎక్కడికి పారిపోతున్నావు డార్లింగ్? నువ్వు నీ జీవితాంతం నాతోనే ఉండాలి, అది కూడా బానిసగా ఉండాలి. నాలాంటి చిన్న కుర్రోళ్ళని, ఎంతమందిని, వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళు వచ్చే వాళ్ళందరినీ భయపెట్టి ఫోర్స్ చేసి ఇలాంటి పని ఎన్ని చేపిస్తారు? వచ్చే కుర్రోళ్ళందరినీ మిస్యూజ్ చేసుకుంది. యాక్చువల్లీ క్రిమినల్ తను మాత్రమే కాదు, మిగతా వాళ్ళందరూ క్రిమినల్సే. ఈవిడందరూ సగం వయసులో ఉన్న కుర్రోళ్ళందరినీ కానూనని చెప్పి వాళ్ళని భయపెట్టి ఇష్టానికి వాడుకుని దొబ్బెత్తారు వీళ్ళందరూ. తర్వాత ఇన్స్పెక్టర్ సార్, ఆ క్రిమినల్లో చాలా పెద్ద పేరు కూడా ఉంది, అదే లవ్లీ మేడం. నిన్ను ఊరికే వదలరా, చంపేస్తాను. ఇప్పుడు జైల్లో కూర్చుని అతను ఎలా చంపాలో ఆలోచించు. అది కూడా నీ ఫ్రెండ్స్తో కలిసి. అక్కడికి వెళ్ళి మీ పార్టీని ఎంజాయ్ చేసుకోండి, వెళ్ళండి.